మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు 92వ జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక క్వారీ సెంటర్ వద్ద వైసీపీ అధికార ప్రతినిధి బర్రే కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, బత్తిన సుబ్బారావు తనిరాలు లక్ష్మీ చక్రవర్తి, ఏపీఐడిసి డైరెక్టర్ కానిబోయిన సాగర్, వైసీపీ ముఖ్య నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ అనసూరి పద్మలత తదితరులు హాజరై బత్తిన సుబ్బారావు సేవలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు. త్వరలో కార్పొరేషన్ మొదటి మేయర్ ఎంఎస్ చక్రవర్తి కంస విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బర్రే కొండబాబు తెలిపారు. ఒకటే అంశం చెప్పేది ఏంటంటే బత్తిన సుబ్బారావు గారి నగరు, సుబ్బారావు గారి పేట, మరి ఇలాంటి ప్రాంతంలో మరి ఆ రోజుల్లోనే ఎంతోమంది నిరుపేదలకి, బడుగు బలహీన వర్గాలకి, వీరందరినీ కూడా మరి అందరూ ఇల్లులు లేకుండా ఉన్న ఈ యొక్క పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5 సెంట్లు చొప్పున మరి భూమి ఇవ్వడము, వాళ్ళ ఇల్లు కట్టుకునే దానికి సహాయ సహకారాలు అందించడము, మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వారిని ఎప్పుడూ కూడా గుర్తు చేస్తూనే ఉంటారు. మరి రాబోయే రోజుల్లో యువత అందరికీ కూడా మరి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన మంచి పనులు మరి యువత అందరికీ కూడా తెలియపరచ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కట్టుకే పేదలని 5 సెంట్లు భూమినిచ్చి ఆయన భూదాతగా మిగిలారు. ఎక్కడ చూసినా బత్తిన నగరం, సుబ్బారావు నగరం, బత్తిన సుబ్బారావు నగరం, ఇలాగ అనేక పేర్లతో 5 సెంట్లు భూమిని ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే అది బత్తిన సుబ్బారావు గారు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి సుబ్బారావు గారు ఆయన రాజకీయ అంటే ఇలాగ ఉండాలని నిరూపించినటువంటి వ్యక్తి బత్తిన సుబ్బారావు గారు. దీన్ని ఆసరాగా తీసుకొని బత్తిన సుబ్బారావు గారు తెలుగుదేశం కాదండి, ఆయన మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాంటి బత్తిన సుబ్బారావు గారు ఆయన పేరు, ఆయన విలువల్ని క్యాచ్ చేసుకోవడం కోసం కుట్రపూరితంగా ఆ రోజున ఈ తెలుగుదేశం నాయకులకి దిక్కు మొక్కు లేక బత్తిన సుబ్బారావు గారి పేరుతో తన అల్లుడిని తీసుకొచ్చి రాజమండ్రిలో ప్రథమ మేయర్గా నిలబెట్టుకొని ప్రథమ మేయర్గా వాళ్ళు నెగ్గించుకున్నారు. ఆ తర్వాత ఆయన బత్తిన సుబ్బారావు గారు అల్లుడిగా ప్రథమ మేయర్గా వచ్చి ఆయన తర్వాత 2 సార్లు కూడా మరో మేయర్ని నెగ్గించుకోగలిగారు. అంటే 3 సార్లు ముచ్చటగా తెలుగుదేశం వాళ్ళు నెగ్గించుకుంటే ప్రథమ మేయర్ చనిపోతే ఒక దళితుడు కనుక ఇంతవరకు ఈ తెలుగుదేశం నాయకులు ఆ రోజు మేయర్గా ఉపయోగించుకున్నారు, ఆ రోజు బత్తిన సుబ్బారావు గారిని ఉపయోగించుకున్నారు, ఆయన పేరు ఉపయోగించుకున్నారు, కానీ ఆయన విగ్రహం అలా ప్రభుత్వం ఉంటుండగా వాళ్ళ అంటే కౌన్సిల్లో వాళ్ళు 3 సార్లు మేయర్గా ఉంటుండగా కూడా ఇప్పటికీ ఒక్కసారి కూడా ఆ కౌన్సిల్లో విగ్రహం పెట్టలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఎంఎస్ చక్రవర్తి గారి విగ్రహం పెట్టడానికి పూర్తి స్థాయిలో సహకరించి ఆయన విగ్రహం పెట్టి తీరాలి. లేదంటే కాంచి విగ్రహం మా బత్తిన సుబ్బారావు సేవా సమితి తరఫున మేము పెట్టి తీరుతాం రాజమండ్రిలో, ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, అడుక్కుంటే రా హక్కులు, లాక్కుంటే వస్తాయని చెప్పి అనేక మంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బత్తిన సుబ్బారావు గారి విగ్రహం దగ్గర మరి ఆయనకి పుట్టినరోజు వేడుకలు బర్రే కొండబాబు గారి ఆధ్వర్యంలో బత్తిన సేవా సమితి దేనిలో అందరూ కూడా వాళ్ళందరూ కూడా చేసి మరి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. దానికి భర్తగారు ఎంపీ పార్లమెంటు సభ్యులు భర్తగారు, తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు, మరి ఎమ్మెల్యే గారు ఏం పేరు గోపాలపురం ఎమ్మెల్యే గారు, అలాగా అతిరేతరు మహానిరుదలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించారు. మొట్టమొదటి ఈ మేము మా కుటుంబం అంతా కూడా బర్రే కొండబాబు గారికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి పదవులు ఉండగానే అయిపోయిన వెంటనే వ్యక్తులు మర్చిపోయే రోజుల్లో ఆయన అంటే బత్తిన సుబ్బారావు గారికి ఉన్న పేరు ఏ నాయకుడికి కూడా లేదు, కానీ ఇళ్ల స్థలాలు 5 సెంట్లు భూములు ఇచ్చిన ఆయన్ని మరి వెనక పెట్టి ఆ విగ్రహాలను కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. అది ఆ సమయంలో మరి బండే కొండబాబు గారు ఆయన ఎప్పుడు ఉద్యమకారుడు, ప్రతిదీ ఏది కార్యక్రమం అవ్వకపోయినా అందరినీ ఇచ్చేసి
ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఆయన ఎప్పుడు పూనుకుంటాడు ఆ దేనిలో మా నాన్నగారిని తప్పనిసరిగా ఆయన వెలుగులోకి రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బత్తిన సుబ్బారావు గారికి నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం వారి తండ్రి గారి ఆశయాలు వాళ్ళ భర్త మాజీ మేయర్ గౌరవనీయులైన స్వర్గీయ చక్రవర్తి గారు చేసిన సేవలు ప్రజలు మర్చిపోయారేమోని నిన్నటి వరకు అనుకున్నా కూడా ఈ కార్యక్రమంతో ఆమె చాలా సంతృప్తి చెందారని మేమంతా కూడా భావిస్తున్నాము ఏమంటే ఒక ప్రజా నేత అనేది ఎవరికి కూడా రావాలంటే చాలా కష్టం అలాంటి నేతకి ఈ రోజు నడుము బిగించి బత్తిన సుబ్బారావు సేవా సమితి అధ్యక్షుడు శ్రీ బర్రే కొండబాబు గారు ఆయన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం లేని సేవలు చేసిన బత్తిన సుబ్బారావు గారి జయంతిని మన ఎంపీ గారి ఆధ్వర్యంలో చేసిన బర్రే కొండబాబు గారికి ఎంతో అభినందనీయులు అలాగే ఎంపీ గారు కూడా దండేసి వెళ్ళిపోవడం కాకుండా అన్నదానాన్ని ప్రారంభించారు అలాగే ఆయన చాలా రాజమండ్రి ప్రజలు కోరుకున్న పెద్ద అసెట్ ని కూడా ప్రామిస్ చేసి వెళ్ళారు ఏంటంటే ఎంఎస్ చక్రవర్తి గారు మా గురువు గారు ఆయన విగ్రహం పెట్టాలని ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది అది దళితుల యొక్క రాజమండ్రి నగర దళితుల యొక్క కోరిక కాబట్టి ఆ విషయంలో ఎంఎస్ చక్రవర్తి గారు విగ్రహం పెట్టడానికి చేసిన ఆయన ప్రామిస్ ని మేము తప్పనిసరిగా సాధించుకుంటాం ఆయన